హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సమ్మర్లో కూల్ కూల్గా పుదీనా షర్బత్ని చూపిస్తున్నాను. ఇది మనకి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఉన్న ఐటమ్స్తోని, ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి. మంచి రుచితోని మీకు ఈ పుదీనా షర్బత్ని చూపిస్తున్నాను. ఒక పెద్ద కప్పు పుదీనాని తీసుకోండి, ఎందుకంటే ఒక కట్ట కానీ రెండు కట్టలు కానీ తీసుకోండి. తీసుకుంటే నాలుగు కప్పులు అవుతుంది. ఒక కప్పు తీసుకుంటే రెండు గ్లాసుల షర్బత్ అవుతుందండి. మీరు పుదీనా ఆకుల్ని కడిగేసి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. చేసిన తర్వాత ఒక రెండు గ్లాసుల వాటర్ దీంట్లో వేసుకొని మీరు వడకట్టుకొని ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోండి. ఇప్పుడు వడకట్టిన తర్వాత మనకి ఈ పిప్పంతా తీసేసిన తర్వాత ఈ పుదీనా రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. దీంట్లో మీరు ముందుగా బెల్లం తురిమేసి వేసుకోండి ఒక చిన్న కప్పుతోని. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ బెల్లం వేసిన తర్వాత కరిగేంత వరకు బాగా కలపండి. దీంట్లో తురిమి వేస్తే మనకి త్వరగా కరిగిపోతుంది అన్నమాట. దీంట్లో ఒకవేళ మీకు బెల్లం ఇష్టం లేకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చండి. ఈ పుదీనా మనకి మంచి హెల్త్ కూడా మంచిది. ఈ సమ్మర్లో అప్పుడప్పుడు కొంచెం రెగ్యులర్ షర్బత్తులు కాకుండా వెరైటీగా కూడా చేసుకోవచ్చండి. బెల్లం కరిగిన తర్వాత దీంట్లో మీరు ఒక నిమ్మకాయని దీంట్లో పిండేసుకోండి. నిమ్మకాయ కూడా ఒకటి పడుతుందండి మనకి రెండు గ్లాసుల జ్యూస్కి. ఇలా మీరు జ్యూస్ అంతా పిండిన తర్వాత, ఈ నిమ్మకాయ రసాన్ని పిండిన తర్వాత దీంట్లో మీరు నల్ల ఉప్పుని చిన్న స్పూన్తో వేసుకోండి. ఒకవేళ మీకు నల్ల ఉప్పు అన్నది ఇష్టం లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. ఈ ఫ్లేవర్లు చాలా బాగుంటాయి ఈ జ్యూస్కి. మీరు ఒకవేళ మీకు నల్ల ఉప్పు ఫ్లేవర్ కొంతమందికి ఇష్టం ఉండదండి, అలా మీకు ఇష్టం లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకొని ఈ షర్బత్ని మనం తాగొచ్చు. అంతేనండి, ఇందులో ఇంకా ఏమీ వేయనవసరం లేదు. మనకి ఇది టేస్ట్ చూసుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసి మీరు ఒక గ్లాసులోకి తీసేసుకోండి. బెల్లం కరిగేంత వరకు మాత్రం కలపండి. అంతేనండి, మనకి ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది. ఒక గ్లాసు గాజు గ్లాసులోకి తీసుకొని ఐస్ వాడండి. ఒకవేళ మీకు కావాలంటే ఐస్ వాటర్ కూడా వేసుకోవచ్చు, ఐస్ ముక్కలైనా వేసుకోవచ్చు. దీంట్లోకి కూల్ కూల్గా ఈ సమ్మర్లో తాగడానికి చాలా బాగుంటాయి. ఈ పుదీనా షర్బత్ని ఇలా డెకరేషన్ చేసుకొని ఐస్ వేసుకోండి. నేను వేయలేదు, మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.